హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందీ పేపర్ అనాలిసిస్. ఈరోజు August 4, 2019 హిందూ పేపర్ అనాలిసిస్. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్, మెయిన్ ఆర్టికల్ వచ్చి ఇండియా ప్రొటెక్ట్స్ అగెన్స్ట్ రిపోర్ట్ బై యుఎన్ చీఫ్ ఆంటోనియో గుట్రెస్. దీని గురించి చూద్దాం ఒక నిమిషం. ఇక్కడ యుఎన్ఓ చీఫ్ ఆంటోనియో గుట్రెస్ ఏమంటున్నారంటే ఇండియాలో చిన్నపిల్లలు వాళ్ళంతా ఎక్కువ చనిపోతున్నారు, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజం, మిగతా రాష్ట్రాల్లో ఉన్న నక్సలిజం వల్ల అక్కడ ఉన్న పిల్లలు కానీ మిగతా జనాభా చనిపోతున్నారు అని చెప్పి రిపోర్ట్లు చెప్తుందని ఆయన ఆంటోనియో గుట్రెస్ అన్నారు. ఇది అవాస్తవం అని చెప్పి ఇండియా కొట్టిపారేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మనకి ఇంపార్టెంట్ యుఎన్ఓ అధ్యక్షుడు ఆంటోనియో గుట్రెస్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆంటోనియో గుట్రెస్ యుఎన్ఓ అధ్యక్షుడు. ఇక్కడ మాల్దీవ్స్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఈయనని, ఆయన పైన కేసులు ఉన్నాయి కాబట్టి ఇండియాలో శరణార్థిగా ఉండడానికి నిరాకరించింది ఇండియా. దాంతోపాటుగా వాళ్ళు మాల్దీవ్స్ ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి మన వాళ్ళు కూడా సహాయం చేశారని చెప్తున్నారు. ఎందుకంటే మనకు మాల్దీవ్స్ మంచి సంబంధాలు ఉన్నాయి. మళ్ళీ దాంతోపాటు మాల్దీవ్స్ అనేది ఇంతకుముందు ఇబ్రాహీం సోలి రాకముందు, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఇబ్రాహీం సోలి, ఆయన రాకముందు ఉన్న ప్రెసిడెంట్ చైనాతో క్లోజ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మనకి ఇండియాకి దగ్గర అవుతున్నారు. మనకు స్ట్రాటజికల్గా మాల్దీవ్స్ అనేది ఇండియన్ ఓషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. చైనాని తట్టుకొని నిలబడాలి అంటే ఇండియన్ ఓషన్లో మాల్దీవ్స్ చాలా ఇంపార్టెంట్. మాల్దీవ్స్లో మనకి ఒక ఐలాండ్ కూడా అక్కడ వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీకి. అక్కడ మన నరేంద్ర మోడీ అక్కడ ఒక నావెల్ బేస్ని, అక్కడ నావెల్ కమాండ్ బేస్ని ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇది ఇంపార్టెంట్, స్ట్రాటజికల్ వ్యూగా చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి. ఇక్కడ డ్యామ్స్ గురించి ఇచ్చారు ఈ ఆర్టికల్లో, శ్రీశైలం అండ్ ఆల్మట్టి. ఆల్మట్టి డ్యామ్ ఏ నది పైన ఉంది? ఇది ప్రీవియస్ ఆర్ఆర్బి క్వశ్చన్. ఆల్మట్టి డ్యామ్ ఏ నది పైన ఉంది? ప్రీవియస్ క్వశ్చన్. కృష్ణా నది పైన ఉంది, అలాగే శ్రీశైలం కృష్ణా నది పైన ఉంది. చాలా ఇంపార్టెంట్ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామ్స్ అండ్ రివర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒడిషా డెల్టాలో 3600 సంవత్సరాల క్రితం ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పిస్తున్నారు. ఆ డెల్టా అంత ప్రాచీనమైనది అని చెప్పిస్తున్నారు. ఈ కంటెక్స్ట్లో ఒడిషాలో ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని 1861 ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ. ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఈజ్ సర్వే ఆఫ్ ఇండియా. 1767 సర్వే ఆఫ్ ఇండియా, మన ఇండియన్ మ్యాప్స్ అవన్నీ వీళ్ళు తయారు చేస్తుంటారు. సర్వే ఆఫ్ ఇండియా ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1767. ఈ కంటెక్స్ట్లో ఇక్కడ దొరికిన పదార్థాల ద్వారా, తవ్వకాలు జరిగిన పదార్థాల ద్వారా, కార్బన్ డేటింగ్ ద్వారా, రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా ఇది 3600 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనకి కార్బన్ డేటింగ్ అనే సిస్టమ్ ఇంపార్టెంట్. ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఇంపార్టెంట్. అలాగే ఒడిషా డెల్టా ఇక్కడ ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో, పూరి టెంపుల్, అది ఇంపార్టెంట్. కోనార్క్ టెంపుల్ మాన్యుమెంట్స్లో అది కూడా మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్లో మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా అస్సాం గురించి ఇచ్చారు. ఇది ట్రైబల్ బాడీ అగెన్స్ట్ అస్సాం అకార్డ్ క్లాస్, అంటే 1985 అస్సాం అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి వాళ్ళతో మన రాజీవ్ గాంధీ గారు చేసుకున్నారు, అదే అస్సాం అకార్డ్, అస్సాం ఒప్పందం. ఆ కంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్. అలాగే బోడోల్యాండ్ అనేది ఒక అస్సాంలో ఉన్న ఒక ప్రాంతం పేరు. వీళ్ళకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి ఇక్కడ ఒక మూమెంట్ జరుగుతూ ఉంది, అస్సాంలో బోడోల్యాండ్ మూమెంట్. ఇక్కడ ఎన్పిఆర్ డేటా టు బి కలెక్టెడ్ ఇన్ ఏయర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్. ఇది మన ఫింగర్ ప్రింట్స్ని, మన థంబ్ ఇంప్రెషన్స్ని తీసుకొని అక్కడ ఒక 6 నెలలు అంతకు మించి ఎక్కువ నివాసం ఉంటే అక్కడే అతను లోకల్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఇతను ఇక్కడ ఉంటున్నాడని చెప్పి ఒక డేటాబేస్ని రెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మన క్రైమ్ కానీ, మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ,
వాటికి పాల్పడితే వాళ్ళు దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, దానికోసం దీన్ని ఉపయోగిస్తామని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఎన్పిఆర్లో ఒక అస్సాం స్టేట్ తప్ప మిగతా అన్ని స్టేట్స్ని తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అస్సాంలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకోము, అస్సాం తప్ప మిగతా స్టేట్స్ తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనకు ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ విచ్ కన్జ్యూమ్స్ విత్ బయోమెట్రిక్ సిస్టమ్ ఇదే అండి. ఇక్కడ ఈ కంటెక్స్ట్లో నాసా ఒక కొత్త గ్రహాన్ని కనిపెట్టింది, దానికి GJ 357D అని చెప్పి పేరు పెట్టారు. ఇది మన సూపర్ ఎర్త్ అని చెప్పి చెప్తున్నారు. ఇది మన ఎర్త్కి 31 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇది మన ఎర్త్ కన్నా 22% పెద్దది అని చెప్పి చెప్తున్నారు. నాసా అనేది కొత్త ఒక గ్రహాన్ని కనుక్కుంది, దాని పేరు GJ 357D అని చెప్పి పెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలాగే ఇక్కడ టైగర్స్ ఇన్ ఇండియా ఫేస్ లర్కింగ్ థ్రెట్ ఫ్రమ్ వైరస్, ఇక్కడ CDV కంబైన్డ్ డిస్టెంపర్ వైరస్ అని చెప్పి కుక్కల ద్వారా ఇదొకటి స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ మన రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది, దీనిలో చాలా వరకు మన సింహాలు చనిపోయాయి అని చెప్పి ఇస్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ వైరస్ ఎలా ఫామ్ అవుతుంది, కుక్కల ద్వారా వస్తుంది డొమెస్టిక్ డాగ్స్, తర్వాత వైరస్ యొక్క పేరు కెనిన్ డిస్టెంపర్ వైరస్, CDV. అలాగే రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. అలాగే రణతంబోర్ అని చెప్పి ఒక నేషనల్ మాన్యుమెంట్ కూడా ఉంది, అది మన యునెస్కో వాళ్ళ చేత గుర్తించబడింది, ఇది కూడా రాజస్థాన్లోనే ఉంది. ఇక్కడ స్పోర్ట్స్లోకి వస్తే హంగేరియన్ గ్రాండ్ పిక్స్, ఇక్కడ మళ్ళీ మ్యాక్స్ వెస్టప్పన్ గెలవడం జరిగింది. మామూలుగా అయితే మనము హామిల్టన్ ఎక్కువ గెలుస్తుంటాడు, కానీ ఇక్కడ లాస్ట్ జర్మన్ గ్రాండ్ పిక్స్, హంగేరియన్ గ్రాండ్ పిక్స్ ఇవి రెండు మ్యాక్స్ వెస్టప్పన్ గెలవడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే హామిల్టన్ అనే ఆప్షన్ వస్తే మనం అదే ఆప్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆయనే ఆయన గెలుస్తాడు కాబట్టి. ఇక్కడ జర్మన్ గ్రాండ్ పిక్స్, హంగేరియన్ గ్రాండ్ పిక్స్ రెండు మ్యాక్స్ వెస్టప్పన్ గెలిచాడు, ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. మన ఇండియన్ బాక్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించారు, లవ్లీనా బొర్గోహైన్ అండ్ నీరజ్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే గౌరవ్ సోలంకి సిల్వర్ మెడల్ బాక్సింగ్లో రావడం జరిగింది. ఇక్కడ ఈ ఆర్టికల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటాం. ఇది మన చేతికి ఒక చిప్ పెట్టి మన మనిషిని ఒక మెషిన్ లాగా యూజ్ చేయొచ్చు, అంటే ఒక స్మార్ట్ ఫోన్ని కానీ ఒక కంప్యూటర్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు ఒక మనిషికి అని చెప్పి ఇందులో ఇస్తున్నారు. ఇది ఏ దేశం డెవలప్ చేసిందంటే అమెరికా, ఈ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అలాగే మన స్పేస్ ఎక్స్ CEO ఎవరైతే ఉన్నారో అలెన్ మస్క్ ఆయన కూడా మనిషి యొక్క మెదడుని స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఆయన పేరే అలెన్ మస్క్, స్పేస్ ఎక్స్ ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహం కలిగిన ఒక ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్. దాని ఫౌండర్ ఎవరంటే ఎలాన్ మస్క్.